ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన చామంతి తోటలో ఉన్నాము ఈ చామంతి తోటలో వచ్చేసి మనమైతే మొగ్గలు అన్ని వచ్చేసినాయి మన చెట్లలో దీనికి వచ్చేసి సైజ్ ముందు వదులుతాము సైజ్ ముందు వచ్చేసి 13.05 డ్రిప్ ఇరిగేషన్ వదులుతాము ఫ్రెండ్స్ ఈ డ్రిప్ ఇరిగేషన్ వచ్చేసి ఏ విధంగా వదులుతాం అనే విషయాన్ని అయితే మేము మీకు చూపిస్తాను దీంట్లో వచ్చేసి ఈ డ్రిప్ ఇరిగేషన్ గురించి ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ వదలడం వల్ల మేమైతే చాలా సఫర్ అయినాము ఎట్లా సఫర్ అయిన విషయాన్ని అయితే ఇప్పుడైతే మీకు అయితే క్లుప్తంగా చూస్తాను చెప్తాను చూడండి మనం వచ్చేసి ఈ డ్రిప్ ఇరిగేషన్ వచ్చేసి 2.5 ఇయర్ బ్యాక్ వచ్చేసి ఇట్లా దీంతో ఈ డైరెక్ట్ బోర్ నీళ్ళు వచ్చేసి ఫిల్టర్ పెట్టుకుని ఇంత ఫిల్టర్ ద్వారా ఇంత గేట్ వాళ్ళు ఏ సెక్షన్ అంతా మనకి డ్రిప్ లో వాళ్ళు ఇచ్చినప్పుడు సబ్సిడీకి ఇచ్చినప్పుడు ఇచ్చిన వాళ్ళు అంతా డ్రిప్ ముందు మనం డ్రమ్ లో కలిపేసి దాంట్లో కలిపేసి పోసేసి అదంతా నీళ్ళు తీసుకునేసి అదే పోసుకుని అదే పోతానండి అదేమైందంటే రోడ్ బ్లాక్ అయిపోయింది తర్వాత వచ్చేసి నీళ్ళు ఎక్కువ లీక్ అవుతున్నాయి దానివల్ల ఏమైందంటే 2.5 సంవత్సరం ముందు అయితే దాంతో వదులుతాను దాన్ని పెరికేసి మామూలుగా ఫిల్టర్ ఒకటి పెట్టుకుని అంతా వీడంతా బిగించేసాము సెట్ చేసాము దాని తర్వాత వచ్చేసి మేము ఛార్జింగ్ పంప్ అయితే రిపేర్ వదులుతాం ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఛార్జింగ్ పంప్ వచ్చింది అప్పుడు 2-in-1 ఉపయోగపడతాను ఒక పక్క గెడ్డి మందులు కానీ చిన్న మొలకలకు స్ప్రేయింగ్ కానీ తర్వాత వచ్చేసి ఎరువు ముందు అంటే డ్రిప్పుల్లో ఎరువు వదులుకోవడం కానీ అన్ని యూజ్ అవుతానండి కానీ మేము 2.5 సంవత్సరం నుంచి చెప్పేటికైతే 3 పంపులు అయితే మేమైతే ఎనికేసినాము అంటే అవి 3 ఛార్జింగ్ పంపులు పనికిరాకని అయిపోయినాయి బ్యాటరీ పంపులు మనం మళ్ళీ బ్యాటరీ పంప్ కొనుక్కుందాం అనుకున్నాము ఈ బ్యాటరీ పంప్ కొందామని అడిగిపోతే ఆయన ఏమన్నాడు అంటే నా 3 పంపులు ఖరాబ్ అయినాయి అసలు ఏం మొత్తం అంతా తుప్పు పట్టిపోతుంది పోతానే మందులు ఎట్లా చేద్దామని ఆయన అడిగితే ఆయన ఏం చెప్పిన అంటే ఒక సలహా ఇచ్చినాడు ఇట్లా బ్యాటరీ స్పేర్ తో రిపేర్ వదిలితే అది పోతానే ఉంటుంది మన దగ్గర అయితే కొత్తగా ఒక పంప్ ఉంది పంపు చూపించిన బ్యాటరీ పంపులు చెడిపోకుండా ఉండాలంటే ఈ పోర్టబుల్ స్ప్రేయర్ వాడితే రిపేరులో వదలడానికి ఇది వాడితే బాగుంటుంది చెడిపోదు ఇది 3,300 రూపాయలు పడుతుంది ఇది డబుల్ బ్యాటరీ డబుల్ మోటారు ఇది 12-14 బ్యాటరీ ఉంటుంది అన్ని దాంట్లో 12-12 బ్యాటరీ వస్తుంది ఇది 12-14 బ్యాటరీ ఉంటుంది సూపర్ కంపెనీది బాగా ప్రెజర్ బాగా వస్తుంది రిపేర్ వదలడానికి ఇదైతే చెడిపోదు మనం డ్రమ్ లో పైప్ వేసేస్తే వెళ్తూ ఉంటుంది బ్యాటరీ పంప్ అయితే మనం పోయాలా అది ప్రాబ్లం వస్తుంది ఇదైతే ప్రాబ్లం రాదు ఇది మన దగ్గర కొన్నందుకు మోటార్కి 6 నెలలు వారంటీ కూడా ఇస్తున్నాం మేము డ్రిప్పర్ వదిలేసిన తర్వాత అర్ధకుండా నీళ్ళు అయితే దాంట్లో పోసి దానికి మళ్ళీ సపరేట్ గా మంచి నీళ్ళు వదిలితే అసలు చాలా బాగుంటుంది చాలా లైఫ్ వస్తుంది దీనికంటే వచ్చేసి ఈ పంపును అయితే మనం తెచ్చుకున్నాము తెచ్చుకున్న తర్వాత ఒక 10 డేస్ అంటే 10 రోజులుగా గత 10 రోజులుగా మనం అయితే డ్రిప్పర్ రోజు వదులుతానే ఉన్నాము బ్యాటరీ లైఫ్ కూడా బాగా వస్తుంది దాదాపు ఇతర డ్రమ్తో 2 డ్రమ్ల ముందు వదులుకోవచ్చు ఈ రోజు కూడా మనం ముందు వదలడం జరుగుతుంది ఇప్పుడు మనం 10 డేస్ వాడిన తర్వాత ఈ పంపు బాగుందనే ఉద్దేశంతోనే మనం అయితే దీని అయితే వీడియో చేయడం జరుగుతుంది ఈ పంపుకు వచ్చేసి ఒక వైపు నుంచి అయితే ఇప్పుడు ఈ వైపు నుంచి అయితే డ్రిప్ లో డ్రమ్ లో ఉన్న ముందు అంతా లాక్కుంటుంది ఈ పక్క వచ్చేసి మనం అంటే మెయిన్ లైన్ కి ఇచ్చే పైప్ కనెక్షన్ అయితే ఇప్పుడు ఇట్లా ఫుట్బాల్ ఉంటుంది ఈ ఫుట్బాల్ అయితే ఇట్లా నీళ్ళకి వేసేయడమే ఇది ఇట్లా మునిగిపోతుంది ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఒక మోటార్ కావాలంటే ఒక మోటార్ 2 మోటార్లు కావాలి 2 మోటార్లు ఇట్లా ఆన్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనం అయితే ఇప్పుడు ఇది వచ్చేసి ముందు వస్తుంది ఇప్పుడు మన డ్రమ్ లో నుంచి దీన్ని వెళ్ళేసి ఇప్పుడు మనం అయితే లోపల మెయిన్ లైన్ వచ్చే కనెక్షన్ చేస్తే మందు పోతా ఉంటుంది అంతే ఇంత ముందు బ్యాటరీ పంప్తో మనం ముందు వెళ్ళుకున్నప్పుడు అయితే బ్యాటరీ స్పేర్తో అప్పుడు ఏం చేస్తామంటే ప్రతి కుండా ముంచి దాంట్లో పోస్తాము అది పోస్తా అంటే ముందు అయిపోతానండి ఇప్పుడు మనకు ఆ సమస్య అయితే ఏం లేదు ఇప్పుడు పంపు మొత్తం ముందు కలిపేసేయడం దాంట్లో పెట్టేయడం అది ఎట్లా మెయిన్ లైన్ అంతా వెళ్ళిపోతా ఉంటుంది ఇప్పుడు మనం ఏ గేట్ వాళ్ళు కావాలంటే ఆ గేట్ వాళ్ళకి ఎంత ముందు కావాలంటే అంత మోతాదులో మనం ముందు వేసుకునేసి డ్రిప్ లో వదులుకోవడమే అంతే ఇప్పుడు ఈ పంపుతో ముందు వదులుకోవడం వల్ల అయితే మనకి చాలా ఆప్షన్స్ అయితే బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం డ్రిప్ లో వదులుకుంటున్నాం కదా ఇప్పుడు 10 బిందులు దీంట్లో పోసినాము ఈ 10 బిందులు అయిపోకూడడానికి వచ్చేసి మనకు దాదాపుగా 30 నిమిషాలు టైం పడుతుంది అంటే 1/2 గంట టైం పడుతుంది ఈ 1/2 గంటలో మనం ఖాళీగా ఉండకన్నా అంటే ఖాళీ కంటే ఏం లేదు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నీళ్ళు వేసాం కదా ఏదైనా పైప్ ఊసిపోయి మన డ్రిప్ పైపులు చిన్న చిన్న లాడర్ పైపు అనే కనెక్షన్ ఇచ్చాం కదా ఈ లాడర్ పైపులు అంతా ఏదైనా ఊసిపోయినా లేదా లేదంటే ఏదైనా పైపులు పక్క పోయినా లేదా ఇప్పుడు అన్ని పైపుల్లో నీళ్ళు పోతానే లేదా పోతానే ఎలా ఈ విషయాన్ని అయితే మనం అయితే బాగా చేంజ్ చుట్టూ అంతా చూసుకుంటా ఉండొచ్చు ఎందుకంటే మనం ఈ ముందు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈడా ఉండాలి ఎందుకంటే కరెంట్ పోతే మనకు వాటర్ నిలిచిపోతాయి కాబట్టి ఇప్పుడేం కరెంట్ పెద్దగా ఎక్కువగా పోతుంది అందుకనేసి మనం ఈడే ఉండాలి లేదనుకుంటే ఈడే చెట్టు కింద కూర్చొని బిగ్ బాస్ ఒకటి పెట్టుకొని చూసుకుంటే వీడియో ఒకటి పెట్టుకొని చూసుకుంటా అన్నా కూడా 15 నిమిషాలు వీడియో పెట్టుకొని చూస్తున్నా కూడా మనం ముందు ఖాళీ అయిపోతుంది ముందు అయితే అలా లేదు మొత్తం అంతా ముందు పోసుకుంటాము మనం ఈ పంపు కొనడం వల్ల అయితే యూజ్ అయితే బాగానే ఉంది మామూలుగా అయితే పెద్దగా కష్టం కూడా లేదు సైడ్ బండి బ్యాగ్లు మనం గేట్ వాళ్ళ కాడికి వచ్చిన బండ్లు వస్తాం కాబట్టి సైడ్ బ్యాగ్లు పెట్టుకొని రావడమే ఇంకా డ్రమ్ అంటే ఎలా ఏడా ఉంటుంది కాబట్టి ముందు పోసుకొని వదులుకోవడమే ఈ పంపు కంపెనీ విషయానికి వస్తే సూపర్ కంపెనీ ఇది 12 హోల్స్ కెపాసిటీ తర్వాత వచ్చేసి ఇది డబుల్ మోటారు
అదే విధంగా అంటే ఇప్పుడు మనం డ్రిప్ ఉంది ఇట్లా పైపులు డ్రమ్ లో పైప్ వేసేసి గుమ్మ ఇట్లా వదులుకోవడం వల్ల నాకైతే బెటర్ అనిపిస్తుంది. మీరు కూడా చాలా ఎక్కువ వ్యవసాయం ఉండి ఎక్కువ నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు డ్రిప్ ముందు వదలాలనుకుంటే ప్రతిసారి కుండ ముంచే పోసే పని లేకుండా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి పంపు తీసుకుంటే నా అంటే నేను సాటిస్ఫాక్షన్ గా ఉన్నట్లు మీరు కూడా సాటిస్ఫాక్షన్ గా ఉంటారు. దీని ధర విషయానికి వచ్చినట్లయితే మనకు 3200 పడింది, 3100 ఇచ్చాం మనం అయితే. ఇంకా అంటే బ్యాటరీ పంప్ కూడా దాదాపుగా అంతే పడుతుంది, కానీ బ్యాటరీ స్పేర్ కొనుక్కోవడం వల్ల అయితే 2-in-1 ఉపయోగపడుతుంది. కానీ 2-in-1 అనుకుంటాం త్వరగా రిపేర్ వస్తుంది, త్వరగా ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది ఒక వన్ వే కాబట్టి ఇది ట్రిప్ రివ్యూ వదులుకోవచ్చు. దాంతో స్ప్రేయింగ్ చేసుకుంటే అది లైఫ్ వస్తుంది, ఇది లైఫ్ వస్తుంది. అట్లనే దాన్ని తక్కువ అంచనా వేసేకి లేదు, స్ప్రేయింగ్ అయితే అది కూడా లైఫ్ వస్తుంది. ఎందుకంటే ఏ పంప్ అయినా కానీ ముందు డ్రిప్ రివ్యూ కానీ స్ప్రేయింగ్ కానీ ఏదైనా కానీ అయిపోయిన తర్వాత మంచినీళ్ళు వెళ్తే దాంట్లో పంపులో ఉన్న ముందు అంతా డ్రిప్ రివ్యూ కానీ స్ప్రేయింగ్ ఎరువు ముందులు కానీ ఎంత కెమికల్స్ అంత హార్డ్ అయిపోకుండా ఏవైతే అంటే కొంచెం క్లీన్ గా ఉంటుంది మంచినీళ్ళతో వదిలితే లాస్ట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మీకు ఈ వీడియో నచ్చలేదంటే కామెంట్ చేయండి, ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మొత్తానికి ఈ వీడియో చూసిన తర్వాత ఏదో ఒకటి అయితే చేయండి, దాంట్లో కామెంట్ అని చేయండి, లేకపోతే లైక్ కొట్టండి, లేకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తా అంటే వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రైతుగా ఇట్లా వీడియోలు పెడతాం, అన్ని న్యాచురల్ గా వీడియోలు పెడతాం. ఇంకా మీరు చెప్తే ఎలాంటి ఇలాంటి వీడియోలు పెట్టాలంటే మేము అలాంటి మీరు చెప్పే వీడియోలు అయితే పెడతాం. ఆల్రెడీ ఒకటి ఒకరిద్దరు సబ్స్క్రైబర్లు చెప్పే వీడియోలు అయితే చేస్తాము. ఆవుల గురించి అయితే ఎక్కువ వీడియోలు చేయాలంటారు, ఇంకైతే మనం అయితే ఇప్పుడే ఆవుల గురించి వీడియోలు కూడా చేద్దాం అనుకుంటున్నాము.